పచ్చటి తెలంగాణలో నెత్తుటి రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఓటమి భయంతో కాంగ్రెస్ అరాచకీయానికి పాల్పడుతుంది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తేనని తేలిపోయింది హత్య రాజకీయాలు ఫేక్ రాజకీయానికి పాల్పడ్డ కాంగ్రెస్ పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు ఇంత దారుణం జరిగినా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్ తెలంగాణ ఏం కావాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కత్తేనని తేలిపోయింది అత్యంత క్రూరంగా ఈ దాడికి పాల్పడింది మిరుదొడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఘటాని రాజుగా గుర్తించారు అతను కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తేలింది అయితే దాడితో తమ పార్టీకి తమ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా సన్నాయి నొక్కులు నొక్కారు రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దలేనని తేలిపోయింది సోషల్ మీడియాతో వారి బండారం బయటపడింది దాడికి పాల్పడిన ఘటాని రాజు తన సోషల్ మీడియా అకౌంట్లో కు మద్దతుగా పోస్టులు పెట్టాడు మెడలో కాంగ్రెస్ కండువాతో ఉన్నటువంటి ఫోటోను డీపీగా పెట్టుకున్నాడు అంతేకాకుండా గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాడు ఇందుకు సంబంధించి ప్రచార రథంపై తాను మాట్లాడుతున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తన సోషల్ మీడియా అకౌంట్ లో జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్ ట్యాగ్ లైన్ రాసుకోవడం అతడు క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేందుకు మరో ప్రధాన సాక్ష్యం దాడి జరిగిన తర్వాత రాజుకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అతను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తేనని సోషల్ మీడియా కోడై కూసింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది తనతోటి వ్యక్తిపై కత్తి దాడి జరిగితే దాన్ని ఖండించటం కనీస ధర్మం కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాడిని ఖండించకుండా ఘటనకు రాజకీయ రంగులు పొలిమే కుటిల యత్నం చేశారు అంతటితో ఆగకుండా మొండి కత్తి అంటూ అవహేళనగా మాట్లాడారు ఈ ఘటనపై అంబర్పేట కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థిపై మొండికత్తితో దాడి చేయించి దాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు పైగా తప్పుడు ఫోటోను పట్టుకుని ఆ అభ్యర్థి రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరాడంటూ ఆ వ్యక్తి తమ కార్యకర్త కాదని చెప్పేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడారు కాంగ్రెస్ ఎప్పుడూ కూడా హింసను ప్రోత్సహించదంటూ సుద్దులు చెప్పారు మరో అడుగు ముందుకేసి శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ గౌతమ బుద్ధుడి మాదిరిగా బోధనలు చెప్పారు అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోలోని వ్యక్తి స్వయంగా బయటకొచ్చి తాను రాజును కాదని తన పేరు నరసింహలని చెప్పాడు తాను ఆదివారం రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరానని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తానే ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలపడంతో కాంగ్రెస్ బండారం బయటపడింది కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది ఫక్త్ కాంగ్రెస్ కార్యకర్తేనని తేలిపోవడం ఈ ఎన్నికల్లో తమ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తుందని గ్రహించిన రేవంత్ రెడ్డి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హత్య రాజకీయాలు ఫేక్ రాజకీయానికి పాల్పడ్డ కాంగ్రెస్పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు ఇంత దారుణం జరిగినా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు